జిల్లా చినశంకరంపేట పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నేడు ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎస్పీ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన సందర్భంలో ధర్నాకు బయలుదేరి వెళ్తున్న శంకరంపేట కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా చినశంకరంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, అంజాగౌడ్, యాదగిరి, యేసురెడ్డి, అంజయ్య, రామ్ రెడ్డి, రాములు, శ్రీనివాస్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. ప్రజాస్వామ్యయుతంగా మరి నిరసన తెలియడానికి మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను వీళ్ళు కలరాస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ద్వంద్వ వైఖరి పాటిస్తా ఉన్నారు. మరి అధికార పార్టీ వాళ్ళకేమో తొత్తులుగా వ్యవహరిస్తూ మొన్న మరి బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మను కలబెడితే మరి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళకి సహకరించి మరి వాళ్ళని పూర్తి సహకరించి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. మరి మేము నిరసన తెలియజేసి ఎక్కడైనా దిష్టిబొమ్మలు సీఎం కేసీఆర్ కానీ మిగతా నాయకులకి దిష్టిబొమ్మలు కలబెడితే మా పైన క్రిమినల్ కేసులు చేస్తూ ఉన్నారు. ఈ పక్షపాత వైఖరి నశించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చట్టం అందరికి సమానంగా ఉంటుంది. మరి ఇప్పుడు మటుకు ఇక్కడ చూస్తే తెలంగాణలో మటుకు మరి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చట్టం చుట్టంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళ వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యయుతంగా చట్టం అందరికి సమానంగా ఇంప్లిమెంట్ చేయాలి కానీ అట్లా కాకుండా పాఠశాల తీయడం చాలా గర్హమైనటువంటి విషయం. అదేవిధంగా మరి ఈ అస్సాం ముఖ్యమంత్రి గారిని వెంటనే క్రిమినల్ కేసు బుక్ చేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదు. అదేవిధంగా మరి తల్లులను కానీ అక్కలను కానీ చెల్లెలను కానీ మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన మరి మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి తల్లి అయిన ఒకటే, నా తల్లి అయిన ఒకటే. మరి